हाय अंदर की वेलकम बैक टू वन मोर व्लॉग विद्या व्लॉग्स टू विद्या व्लॉग्स टू सो इवाचे व्लाग सिंपल ना पात वीडियो अंटे मेमचे रेंटेड हाउस मल्लिता सो इन मन एक्तना ओन फ्लैट वाकबल डिस्टेंस रहा अदे पाप अंटे चाला दग्गर చూపిస్తాను రండి వెళ్దాం ఇప్పుడు ఉంటున్న అపార్ట్మెంట్ కూడా మీకు అవుటర్ వ్యూ చూపిస్తాను కొదా రండి నీ పేరు ఏంటి బాను నీ పేరు భాస్కర్ సో ఇప్పుడు మా అపార్ట్మెంట్ కి వెళ్ళే రూట్ చూద్దాం రండి రండి చూపిస్తా రండి సో ఇది ఈవినింగ్ 7:00 ఓపెన్ అవుతది ఎవరైనా వాక్ చేయాలి అనుకుంటే రావచ్చు చూడండి నాకు 4 ఇయర్స్ ఉన్నప్పుడు అయితే నాకు ఒక చిన్న ఫ్రెండ్ ఉండేవాడు వాడి పేరు కమల్ రెండు పేర్లు ఉంటాయి నాకు ఉన్నట్టు కమల్ ఇంకా చోటు నేను కమల్ ఇంకా తాత ओपन अर्टी 8-9 दाका उ बट इक प्रॉब्लम वाकिंग अंत बहुत भयंकर दोमल अदे प्रॉब्लम रही ओन फ्लाट अपार्टेंट इंदोचे मैं फ्लाट एक् चूपस्ता रही चूसी इलाम तपूं आलमोस्ट 25 इयर्स ओल्ड कंस्ट्रक्शन सो दीन गुरी हिस्ट्री अभी नैन फ्लाट अद चूचा మేము ఫ్లాట్ కి వెళ్ళాము కానీ అనుకోకుండా మా ప్లాన్ లో చిన్న చేంజ్ వచ్చింది అదేంటి అనేది మీరు వీడియో చూస్తుండంగా తెలుస్తుంది సో మేము ఇప్పుడు వచ్చేసి మా ఇక్కడ ఈ లోపల ఉన్న చిన్న ప్లే ఏరియా ఉంటది అక్కడికి వెళ్తున్నాము మీరు కూడా రండి మా పాప పుట్టిన తర్వాత తనకు ఒక 4 ఇయర్స్ వచ్చేంత వరకు మేము ఇక్కడే ఉన్నాము తను ఇక్కడే ఆడుకుంది నేను ఇక్కడే ఎక్సర్సైజ్ చేసుకునేదాన్ని ఎక్సర్సైజ్ ఇన్ ద సెన్స్ వాకింగ్ అండ్ ఇక్కడే గేమ్స్ ఆడేదాన్ని రండి అదే ఏదో ఆ ప్లేస్ ఏదో చూద్దాం
హైస్కూల్లో తెలిసిపోయి ఉంటుంది. నేను కాలేజ్ సారీ స్కూల్ డేస్లో మంచి స్పోర్ట్స్ ప్లేయర్ని నేను. అవుట్డోర్ గేమ్స్ నాకు చాలా ఇష్టం, లైక్ హ్యాండ్ బాల్, త్రో బాల్, హాకీ ఇవన్నీ ఆడేదాన్ని. ఎందుకంటే హైట్ ఉంటాను కదా అని మా పీఈటీ సార్ ప్రతి దాంట్లో తీసుకునేవాడు, అండ్ అలాగే ఆడేదాన్ని కూడా. సో ఇక్కడ మా పాపను తీసుకుని వచ్చేదాన్ని, తనకన్నా ఎక్కువ నేను ఆడుకునేదాన్ని. యాక్చువల్గా నాకు ఇక్కడ షటిల్ పార్ట్నర్స్ ఉండేవాళ్ళు, వాళ్ళు ఎవరో వాళ్ళు 6th క్లాస్ 7th క్లాస్ అమ్మాయిలు, బట్ ఇవాళ వాళ్ళకి కనిపించట్లేదు, కనిపిస్తే నేను చూపిస్తాను. సో నా చిన్నప్పుడు ఫ్రెండ్స్ నేను మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. హలో ఎవ్రీవన్, ఐఎమ్ దక్ష్. మై ఫుల్ నేమ్ ఇస్ దక్ష్ కేలబ్. అండ్ హిస్ బ్రదర్ జెర్రీ. ఐఎమ్ వన్, మై నేమ్ ఇస్ జెర్రీ జర్మారాచిక. ఐఎమ్ స్టడింగ్ ఇన్ 4th క్లాస్. ఇట్స్ నాట్ ఓన్లీ ఫ్రెండ్స్, దే ఆర్ అవర్ నేబర్స్. ఇక్కడ ఒక్కొక్క బ్లాక్కి ఒక్కొక్క నేమ్ ఇచ్చారు. వేరే గేటెడ్ కమ్యూనిటీస్లో బ్లాక్ ఏ, బ్లాక్ బి, బ్లాక్ సి అని ఉంటుంది, బట్ నాకు ఇక్కడ చాలా బాగా నచ్చేది ఏంటి అంటే అప్పట్లోనే ఎంత క్రియేటివ్గా ఒక్కొక్క బ్లాక్కి చూసారా మీరు, బదనిక, కుంతల, కాదాంబరి ఇవన్నీ నేమ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి అంటే మహాభారతంలో ఏదో ప్లేసెస్ ఆర్ క్యారెక్టర్స్ నుంచి తీసిన నేమ్స్ అన్నమాట ఇవి. సో కుంతల అనేది వింటే మీకు ఏమైనా గుర్తొచ్చిందా? బాహుబలిలో ఏంటది కుంతల దేశం, కుంతల సామ్రాజ్యం అని వస్తుంది. సో అలాగ తీసి పెట్టిన నేమ్స్ ఇవన్నీ. ఇలా వీటిల్లో మా బ్లాక్ వచ్చేసి తులసి, మా అత్తమ్మ వాళ్ళు కూడా ఇందులోనే ఉంటారు, వాళ్ళ బ్లాక్ నేమ్ వచ్చేసి బృహతి. ఎంత బాగున్నాయి కదండి పేర్లు. అది ఇక్కడున్న చిన్న హిస్టరీ. ఒకప్పుడు మంచి ఉయ్యాలు ఉండేది, మా పాపను తీసుకొని వచ్చి ఇక్కడ ఊరుతూ ఈవినింగ్ తనకు స్నాక్స్ తినిపిస్తూ ఎంజాయ్ చేసేవాళ్ళం మేము. ఆ స్వింగ్ ఇప్పుడు పీకి పడేసారు. అదే ఇక్కడ షటిల్ నెట్ ఉండేది షటిల్ ఆడడానికి, అది కూడా తీసేసారు. మంచి డీసెంట్ ఏమంటారు బెంచెస్ ఉండేవి, అవి కూడా పోయాయి. ఏమో మరి ఇప్పుడు అసలు ఇక్కడ ఎవరు ఉంటున్నారు, ఈ కమ్యూనిటీ ఎవరు హెడ్డో ఏంటో నాకు తెలీదు. మొత్తం గివప్ చేశారు, వాళ్ళన్నీ వదిలేశారు. మేబీ మళ్ళీ కొన్ని రోజుల్లో అన్నీ సెట్ అవుతాయని అనుకుంటున్నాము. మా బాబు మాత్రం ఆడుకుంటూనే ఉంది చూడండి. మేము ఇందాక మా అపార్ట్మెంట్కి వెళ్ళాము. యాక్చువల్లీ అమ్మాయి ఉందనుకునే వెళ్ళాను నేను, బట్ అమ్మాయి 2 మంత్స్ సారీ అమ్మాయి అమ్మాయి అంటున్నాను, మా మేము రెంట్కి ఇచ్చిన అమ్మాయి టెనెంట్ అంటారు కదా వాళ్ళని. సో ఆ టెనెంట్ అమ్మాయి నిన్ననే ఊరు నుంచి వచ్చిందనమాట. సో 2 మంత్స్ నుంచి మొత్తం దుమ్ము పట్టేసింది విద్య. ఇప్పుడు తీయకు, నేను 2 డేస్ క్లీన్ చేపిస్తాను, ఆ తర్వాత వచ్చి నువ్వు బాగా షూట్ చేసుకోవచ్చు అని చెప్పింది. నాకు కూడా చాలా కరెక్ట్ పాయింట్ అనిపించింది అది. నేను చాలా హ్యాపీ ఏంటంటే నా బద్ధకానికి నా సొంతిల్లైనా నేను ఎంత చెత్తగా పెట్టుకుంటానో, క్వైట్ ఆపోజిట్ ఆ అమ్మాయి యాక్చువల్లీ ఇంటీరియర్ డిజైనర్. సో తనకున్న స్కిల్స్ అన్నీ మా ఇంటి మీద వాడేసి ఎంత బ్యూటిఫుల్గా పెట్టిందంటే ఆ ఇల్లుని, నాకు అనిపిస్తుంది బాబోయ్ అంటే ఉండాలి, మనకంటూ ఉండాలి ఆ ఇంట్రెస్ట్ అనేది నాకు ఆ అమ్మాయి నుంచి అనిపించింది. చాలా నీట్గా పెట్టింది ఆ అమ్మాయి ఇల్లు. చూద్దాం అమ్మాయి 2-3 డేస్ అతను అమ్మన్నది కదా, నేను అప్పుడు మీకు మా ఇల్లు మొత్తం చూపిస్తాను. ఎలాగో మీకు నేను ఇల్లు చూపిస్తాను, మా కమ్యూనిటీలో చూపిస్తానని చెప్పాను కాబట్టి మా అత్తమ్మ వాళ్ళు కూడా ఇక్కడే ఉంటారు. సో వాళ్ళ ఇల్లు మీరు చూడండి, బట్ వాళ్ళ ఇల్లులాగా మా ఇల్లు ఉండదు, క్వైట్ అంటే మొత్తం డిఫరెంట్. ఒక్కొక్క ఫ్లాట్ ఒక్కొక్కలాగా ఉంటుంది, ఇక్కడ ఏ ఒక్క ఫ్లాట్ సేమ్గా ఉండదు. సో మా అత్తమ్మ వాళ్ళ ఇల్లు చూడండి, అది చూశాక ఆ అమ్మాయి అన్నట్టు మేబీ 2 డేస్ తర్వాత మీరు మా ఇల్లు చూద్దరు. అంతవరకు చూడకపోతే నేను కింద లింక్ ఇస్తాను. వన్స్ అప్ అనే టైం మై మార్నింగ్ రొటీన్ అనే ఒక చిన్నది 3-4 మినిట్స్ చేశాను, అది మా ఓన్ హౌస్. ఆ లింక్ నేను కింద ఇస్తాను, మీరు చూడండి అక్కడ, ఓకేనా? సో ఇది వచ్చేసి మా అత్తమ్మ వాళ్ళ ఇల్లు, 2-బెడ్రూమ్ ఫ్లాట్. ఇక్కడ ఆల్మోస్ట్ 3/4 అన్నీ 2-బెడ్రూమ్ ఫ్లాట్సే, హార్డ్లీ 1/4 3-బెడ్రూమ్ ఉన్నాయి. నాకు అండ్ మా అత్తమ్మ వాళ్ళ దాంట్లో నాకు బాగా నచ్చేది ఏంటి అంటే మేము ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ ఒకటే దాని మీద పెట్టామన్నమాట. మేము అన్ని ఇన్వెస్ట్మెంట్స్ స్ప్లిట్ చేసాము.
మా ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేసి రెండే రెండిటి పైన, ఏదర్ ల్యాండ్ ఆర్ గోల్డ్. సో ఇలా స్ప్లిట్ చేసే మేము కొన్ని ప్రాపర్టీస్ కొన్ని పెట్టుకొని ఉన్నాము. సో దాని గురించి మనం మళ్ళీ డీటెయిల్డ్గా మాట్లాడదాం. ఈలోపు మీరు ఒకసారి ఇల్లు ఒక లుక్ వేసేయండి. అండ్ ఇక్కడ యాక్చువల్లీ మాస్టర్ బెడ్రూమ్ చూపించలేదు, బికాజ్ అక్కడ ఎవరో కొంతమంది గెస్ట్స్ ఉన్నారంట. సో ఇది మా అత్తమ్మ వాళ్ళ ఇల్లు. సో అదండి, మా ఇల్లు చూపించలేకపోయాను, బట్ మా అత్తమ్మ వాళ్ళ ఇల్లు అయితే చూపించాను. ఇంకొకసారి డీటెయిల్డ్గా మా ఇల్లు మొత్తం నేను మీకు చూపిస్తాను, ఎందుకంటే ఎలాగో అక్కడ ఇంటీరియర్ డిజైనర్ ఉంది కాబట్టి. అండ్ ఇక్కడతో నా వ్లాగ్ ఎండ్ చేయబోతున్నాను. కీప్ వాచింగ్ విద్యా బ్లాగ్స్ 2. ఇంకా ముందు వీడియోస్ ఏమైనా చూడకపోతే చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. బాయ్, టేక్ కేర్.